గురుగారు, శుక్రుడు శుభాలు సిద్ధింపచేసేందుకు ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు? శుక్రుడు శుభ ఫలితాలు ఇవ్వాలి అంటే ప్రధానంగా శుక్రజపం చేయాలి. జాతకంలో శుక్రదోషం కనపడింది లేదా శుక్రుడు యొక్క దశ నడుస్తుంది, శుక్ర ఫలితాలు మరింతగా వృద్ధి చెందాలి, ఏం చేయాలి? ప్రధానంగా లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. ఎందుకని? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారమే కుజగ్రహం అనుకున్నాగా, విష్ణు అవతారమే బుధగ్రహం అనుకున్నాగా, అలాగే ఇంద్రావతారమే గురుగ్రహంగా, లక్ష్మీ అవతారమే శుక్రుడు. లక్ష్మీ స్వరూపానికి ప్రతీక శుక్రాచార్యుల వారి యొక్క తపస్సు, శుక్రాచార్యుల వారి యొక్క మంత్రబలం, శుక్రాచార్యుల వారి యొక్క మనస్సు లక్ష్మీప్రదంగా ఉంటుంది. వారు అంత సర్వోత్తమమైనటువంటి శుభగ్రహం శుక్రుడు. శుక్రుడు అనుగ్రహించాలంటే లోకైక దీపాంకురాం, లోకమాత జగజ్జనని ఐశ్వర్యదేవత అయినటువంటి మహాలక్ష్మిని ఆరాధించాలి. ఇక మీకు వైభవపేతమైనటువంటి ఐశ్వర్యం కడవలతో కురిపించినట్టుగా ఉంటుంది. అది ఏ విధంగా, ఏ భావనతో మనం ప్రయత్నం చేస్తామో ఆ విధంగా, ఆ భావనతో ఆ తల్లి మిమ్మల్ని రక్షిస్తుంది. సంతాన లక్ష్మిగా అనుగ్రహించాలా, ఐశ్వర్యలక్ష్మిగా అనుగ్రహించాలా, పేరు ప్రతిష్టలు ఇచ్చేటటువంటి యశోలక్ష్మిగా అనుగ్రహించాలా, ఆరోగ్యలక్ష్మిగా, ఎన్ని విధాలుగా? మీరు షోడశ లక్ష్ములు 8, 9, 16 ఉన్నాయి మొత్తం. షోడశ వర్గులకి, షోడశోపచారాలకి షోడశ లక్ష్ములు ఉన్నారు. లక్ష్యాన్ని సిద్ధింపజేసే దేవత లక్ష్మీదేవి, శుక్రగ్రహానికి ప్రతీక లక్ష్మీదేవి, లక్ష్మీదేవి ఆరాధన. లక్ష్మీదేవి ఆరాధన 4 విధాలుగా ఉంది. ప్రప్రథమమైన మొదటి స్థానంలో ఉన్నది శ్రీ సూక్తం, 2వ స్థానంలో ఉన్నది లక్ష్మీ సహస్రనామం, 3వ స్థానంలో ఉన్నది కనకధారా స్తోత్రం, 4వ స్థానంలో ఉన్నది శుక్ర ప్రీతికరంగా చేసేటటువంటి శుక్రుడికి సంబంధించిన శుక్ర అష్టోత్తరము, శుక్ర అష్టకము, అలాగే శుక్ర శ్లోకము, హిమకుంద మృణాలాభం శ్లోకం. ఈ విధంగా కనుక చేసినట్లయితే విశేషమైనటువంటి శుక్ర దోష పరిహారం అవుతుంది. శుక్రుడు దోషస్థానంలో ఉన్నప్పుడు ఏది ఏమైనా లక్ష్మీ సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం, కనకధారాస్తవం, శ్రీ సూక్తం, శుక్ర శ్లోకం 4 కలిపి చదవండి, అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. ముందుగా మీకు మీ మనసులో సంతృప్తి ఏర్పడుతుంది, 4లో మంచి పేరు వస్తుంది, గొప్ప వ్యక్తులుగా జీవించినంతకాలం మంచివారుగా దాన ధర్మాలు చేయగలిగిన శక్తి కూడా శుక్రుడికే ఉన్నది, మంచి వ్యక్తిగా కీర్తిని పొందుతారు, ప్రసన్నమైన ప్రశాంతమైన జీవనాన్ని పొందుతారు.